వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం స్థానిక శివాజీ చౌక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయాణిస్తుందని, దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం కదం తొక్కిందని ఏఎస్ఎఫ్ నేతలు తెలిపారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసి మరి ఆంధ్ర యొక్క జీవనం మీద పట్టగొట్టాలని చూస్తుంది, అటువంటి నిర్ణయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మరి ఇది ప్రభుత్వ పరంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఏఎస్ఎఫ్ పోరాటాలు చేస్తేనే విశాఖలో ఉక్కు అనేది ఏర్పడింది. ఏఎస్ఎఫ్ పోరాటాల మీద విజయం సాధించిన ఉక్కు, విశాఖ ఉక్కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే దిశగా పయనిస్తూ ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని దీని ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తుంటే మోడీ ప్రభుత్వం గద్దెనెక్కి ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ చేసే దిశగా పయనిస్తుంది. దీన్ని వ్యతిరేకించాలని చెప్పి విద్యార్థులు ఈరోజు కదం తొక్కడం జరిగింది. విశాఖ ఉక్కు సాధించుకోవడంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారే ఈరోజు ముందుండి విశాఖ ఉక్కు ఆంధ్రలో నిర్ణయంతో బయటకు వచ్చి ప్రైవేటీకరణ చేయకుండా ఇటువంటి ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం విద్యార్థి లోకాన్ని కలుపుకొని. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దినేని కిరణ్, తెనాలి ఏఎస్ఎఫ్ నాయకులు గోపాల్, గణేష్, శ్రీను, సతీష్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రవీంద్రనాథ్ కళావతిల సంస్మరణ సభ మంగళవారం స్థానిక శాఖ గ్రంథాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐనాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రవీంద్రనాథ్ కళావతి మరియు వెలగా వెంకటప్పయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గోరి సీతారామయ్య మాట్లాడుతూ ఆలపాటి రవీంద్రనాథ్ మరియు కళావతి దంపతులు వారు నడిపిన పత్రికను గురించి వివరించారు. అనంతరం షేక్ అస్మతునిస్సాకు ఆలపాటి పురస్కార గ్రహీత అవార్డు అందజేశారు. అలాగే సజ్జా మధుసూదనరావుకు వెలగా పురస్కారం అందజేశారు. అనంతరం శాఖ గ్రంథాలయానికి 20,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్ను నురుల్లాషా, షమీన్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ లైబ్రేరియన్ సుబ్బారావు రచించిన అమ్మకు వందనం పుస్తకావిష్కరణ గావించారు. నా స్వగ్రామం తెనాల్లో ఇంత ఘనంగా ఈ సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. అదే వెలగా వెంకటప్ప గారి తాల్పాటి కళావతి రవీంద్రపీఠం తరఫున జరగడం చాలా హ్యాపీగా ఉంది. నా జీవితంలో కోరిక తెనాలి లైబ్రరీలో పనిచేయాలని, కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఒక 9 నెలలు మాత్రం ఇన్ఛార్జిగా నేను చేశాను. ఆ టైంలోనే ఎన్ఐఆర్డి ప్రోగ్రామ్ పెట్టారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఆ టైంలో ముఖ్యమైన టైంలో నేను పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము వెంకటప్పయ్య గారు దాదాపుగా ఆలపాటి కళావతి రవీంద్రపీఠం సన్మానాల్లో మామూలుగా మెమెంటోలు ఇట్టిస్తారు, కానీ నా ఇష్టదైనటువంటి సాయిబాబా ఫోటో ఇచ్చి ఎంతో ఆయన ఎంతో గౌరవించారు. ఈ లైబ్రరీలో ఈ విధంగా సన్మానం జరగటం నాకు చాలా హ్యాపీగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ తెనాలి గ్రంథాలయంలో శాఖ గ్రంథాలని మోడరేషన్ ఆఫ్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదే భాగంగా ఇక్కడ ఈ కళాపీఠం తరఫున వాళ్ళు ఏదైనా స్పాన్సర్స్ రూపేణ కానీ ఇచ్చినట్టయితే ఈ డెవలప్మెంట్ చేయడానికి కూడా మేము సహకరిస్తాము. కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ సంబంధించి ఏదైనా ఫండ్స్ని ఇచ్చినాడలా, లేని పక్షంలో మనం జిల్లా గ్రంథాలయ చెస్ నుంచి ఈ దీన్ని మోడరేషన్ ఆఫ్ లైబ్రరీకి ఏర్పాటు కోసం మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ కొత్త హంగామాలతో ఈ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. కార్యక్రమంలో షేక్ పీర్ అహ్మద్, ఏవి ఆదినారాయణ, పావులూరి శ్రీనివాసరావు, కె ఝాన్సీ లక్ష్మి, పసుపులేటి రమణ, అరుణ, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మంగళవారం జరుగుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తెనాలి మండలానికి సంబంధించి 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా పెదరావూరు, నేలపాడు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 16 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
ఉదయం 6:30 నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 వరకు ఓటింగ్ కొనసాగుతుండగా అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ సంబరాలు నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు అందజేశారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా ఉదయం 10:30 సమయానికి 22.18% పోలింగ్ నమోదు అయింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల తీరును పరిశీలించిన జాయింట్ కలెక్టర్స్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రశాంతి. తెనాలి మండలంలో ప్రశాంతంగా కొనసాగిన పంచాయతీ ఎన్నికలు. విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.